చాలా నాగేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే సార్ నాగేశ్వరరావు గారు మీ మీరేం చెప్తారు మీ బాధలు ఎట్లా ఉన్నాయి డైరెక్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సమస్యలు సార్ వినబడుతుందా సార్ వినిపిస్తుందండి మీరు ఏ గ్రామం నుంచి సర్పంచ్ మీరు స్పష్టంగా చెప్పండి ఎక్కడి నుంచి ఏమి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఏ రకంగా ఇబ్బందులు ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బట్టుపల్లి పంచాయతీ సార్ కరుడెం మండల్ ఓకే చెప్పండి నాగేశ్వరరావు గారు సార్ మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ ఈ పల్లె దీని గురించి సార్ హలో చెప్పండి గారు చెప్పండి సార్ ఈ పల్లె ప్రగతి అనేది ఒక బూటకం సార్ ఏం పల్లె ప్రగతి అనేది జరగట్లేదు సార్ ఇదేందంటే మా మీద ఒక పెత్తనం కోసం వీరు ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ కి ఇది పనిచేస్తుంది సార్ కానీ ఇలా పల్లెల్లో ఏమి మౌలిక సదుపాయాలు కానీ తర్వాత ఏ ఏ సదుపాయాలు లేవు సార్ మేము మమ్మీని వాడుకొని ఒక వాళ్ళు పబ్బం గడుపుకోవడానికే ఈ ప్రభుత్వం చేస్తుంది సార్ ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం పని చేస్తుంది రియల్ రియల్ గా ఇంత ముందు చేసిన పల్లె ప్రగతులనే ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదు సార్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక అడ్వర్టైజ్మెంట్ కానీ కానీ ప్రతిపక్షాలకి ఇది ఒక ఆయుధం లాంటిది సార్ ఈ ప్రతిపక్షాలు కూడా గట్టిగా ఫైట్ చేసి ఈ సర్పంచ్ల మీద పోరాడాలని కోరుకుంటున్నాం సార్ ఓకే మీకు ఇంకా ఏమేమి సమస్యలు ప్రధానంగా ఎన్ని అసలు రావాల్సినటువంటి నిధులు సార్ నిధులైతే పేరుకే చెప్తుంది అని గాని ఇంతవరకు ఈ నిధులను కూడా ఫీజింగ్ చేసి ఆగస్టు నుంచి వెళ్ళి కూడా జనవరి దాకా ఫీజింగ్ లో ఉన్నాయి సార్ అకౌంట్స్ ట్రెజరీ ట్రెజరీలో ఇలాంటివి కూడా ఏమి చెక్కులు కూడా ఫాస్ట్ కావట్లేదు సార్ ఓన్లీ పేరుకే గొప్పలు చెప్పుకుంటూ ఈ నిధులు ఇస్తున్నామని చెప్తున్నారు కానీ సర్పంచులు ఒక బాధలు సాధక బాధకాలు చెక్కులు మారటం కానీ ఇంతవరకు జరగలేదు సార్ ఓకే మీరు మీరు చెప్తా ఉన్నారు నిధులు రావాలని చెప్పేసి నిధులు ఏ రకంగా రావాలి ఇప్పుడు గ్రామాలను పటిషియన్ చేయాలని ఎంత పబ్లిసిటీ చేస్తా ఉంది ప్రభుత్వం పూటకం అని చెప్తా ఉన్నారు పల్లె ప్రగతి అనేది నిజంగా అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి సర్పంచ్కి ఎలాంటి అధికారాలు ఎలాంటి నిధులు కేటాయించాలి సార్ పల్లె ప్రగతి అనేది ఒక ప్రోగ్రామ్ ఒక ప్రాజెక్ట్ పెట్టారు సార్ ఆ ప్రాజెక్ట్ నిర్దిష్టమైన ఒక ప్రణాళిక ఏఈతో ఒక ఎంత పడుతుంది ఏంటిది ఒక ఎకరంలో ఒక ప్రాజెక్ట్ చేస్తారు సార్ దానికి సంబంధించిన ల్యాండ్ లెవెలింగ్ ఏంటిది దానికి అయ్యే ఖర్చు ఎంత దానికి అట్లా బడ్జెట్ కేటాయిస్తే మేము చేయొచ్చు కానీ ఇప్పుడు ట్రాక్టర్ జీతాలు కానీ ఈఎంఐలు కానీ తర్వాత వర్కర్స్ జీతాలు గాని కొట్టుకుంటూ తర్వాత మేము పనిచేసిన దానికి చెక్కులు కొట్టుకోవచ్చు అని పాదాలనే పని సార్ ఇది ఎంతవరకు సమాజి కాదు సార్ ఓకే ఇప్పుడు అకౌంట్లో అసలు నిధులన్నీ ఎందుకు ఫ్రీ చేస్తా ఉన్నారు ఎందుకు వాటిని స్తంభింపజేస్తూ ఉంది ప్రభుత్వం ఏమో సార్ గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఏవో ఉన్నాయో తెలియదు సార్ ఓన్లీ నెల నెల ఓన్లీ అంకెల రూపంలో సూచిస్తున్నారు కానీ మేము ట్రెజరీకి వెళ్ళి కొడితే ఒక చెక్ ఒక ఐదు ఆరు నెలలు పడుతుంది సార్ డబ్బులు రావడానికి అంటే సమస్య ఏం చెప్తున్నారు ఎందుకు ఆ టైం ఎందుకు తీసుకుంటుంది అంత లాగింగ్ టైం ఏమని చెప్తున్నారు దానికి అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఏం సమాధానం చెప్తా ఉన్నారు అసలు అధికారులు అయితే డబ్బులు ఉన్నాయని చెప్తున్నారు కానీ మాకు డబ్బులు వచ్చే పరిస్థితి మూడు నెలల వరకు లేదు సార్ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు సార్ లేకుండా ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడానికి నీ ఈ పని చేస్తున్నాం ఆ పని చెప్తున్నా అని ఈ వంద రోజుల పనికి కానీ ఈ గ్రామీణ అభివృద్ధి డిఆర్డిఓ కానీ అటాచ్ చేస్తూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫండ్స్ నే వాడుకుంటున్నారు కానీ స్టేట్ గవర్నమెంట్ డబ్బులు వేసే పరిస్థితుల్లో లేదు సార్ ఎస్ సార్ నాగేశ్వరరావు గారు ఒకటి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లంతా నిరసన వ్యక్తం చేసేటువంటి కార్యక్రమానికి నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించి నిజంగా మీ దగ్గర దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగిందా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉన్నారు జూన్ సెకండ్ నుంచి పల్లె ప్రగతి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం తర్వాత పల్లె ప్రగతికి సంబంధించిన కార్యక్రమం జరగనుంది జూన్ మూడు నుంచి ఎలాంటి నిరసన వ్యక్తం చేయడానికి ఏమైనా కార్యాచరణ ఉందా కార్యాచరణ ఉంది సార్ మేము బైకాట్ చేస్తాం అనేది మా సర్పంచ్లు అందరం కూడా మేము అనుకుంటున్నాం సార్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ సర్పంచ్లు అందరం కలిసి కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ ను బైకాట్ చేసి ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైన ఒక మెమోరాండ్ ఇవ్వడానికి కూడా మేము ఉన్నాం సార్ ఎస్ ఓకే నిజంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది మరి ప్రభుత్వం ఇప్పటికైనా పైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటే చూడాలి వారి సమస్యల పరిష్కారం కోసం దృష్టి పెట్టాలనేటువంటి ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది